మనుషులైతే నీళ్ళలో 20 నుంచి 30 సెకండ్ల వరకు ఉండగలుగుతారు. ఇంకా ఎక్కువ అంటే 1 నుంచి 2 నిమిషాల వరకు ఉండగలుగుతారు. అయితే తాబేలు నీటిలో ఈదుతున్నప్పుడు పైకి వచ్చి ఒకసారి ఊపిరి పీల్చుకుంటే నీటి అడుగున 6 గంటలకు మించి ఉండగలుగుతుంది. జిమ్నోటిడా ఫ్యామిలీకి చెందిన ఎలక్ట్రిక్ ఈల్ 600 వోల్ట్స్ కరెంట్ షాక్ను ఉత్పత్తి చేస్తుంది. నార్మల్గా మన ఇంట్లో 220 వోల్ట్స్ కరెంట్ ఫ్లో అవుతుంది. ఆ షాక్తో అది ఒక మనిషిని చంపేయగలుగుతుంది. అంతేకాదు, అప్పుడే పుట్టిన ఈల్ ఆగకుండా 4000 కిలోమీటర్లు ఈదగలుగుతుంది. ప్రతి జీవికి ఎక్కిళ్ళు వస్తాయి. అసలు ఈ ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి? ఎక్కిళ్ళు డయఫ్రమ్ వల్ల వస్తాయి. ఛాతి కిందగా కడుపు పైభాగాన ఉండే వర్తులాకార పొరను డయఫ్రమ్ అంటారు. మనం ఊపిరి పీల్చినప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది. ఊపిరి వదలగానే మళ్ళీ మామూలు పొజిషన్కి వస్తుంది. ఈ ప్రక్రియ ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. దీనితో శ్వాసక్రియ కూడా సక్రమంగా జరుగుతుంది. దీన్ని నియంత్రించడానికి బ్రెయిన్లో ఒక ప్రత్యేక కేంద్రం ఉంటుంది. దీని నుండి బయలుదేరిన ఫ్రెనిక్ నాడి డయఫ్రమ్ వరకు ఉంటుంది. ఏ కారణం చేతనైనా ఫ్రెనిక్ నాడి కానీ డయఫ్రమ్ కానీ ఒక క్రమ పద్ధతిలో పనిచేయకపోవడం వల్ల చర్యక్రమం తప్పుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో గాలి పీల్చుకుంటే స్వరపేటిక హఠాత్తుగా మూసుకుంటుంది. స్వరపేటిక ఇలా మూసుకున్నప్పుడు హిక్ అనే చప్పుడు వస్తుంది. డయఫ్రమ్ మరియు ఫ్రెనిక్ నాడి సక్రమంగా పనిచేసేదాకా ఈ విధంగా శబ్దం వస్తుంది. దీని కారణంగానే మనకు ఎక్కిళ్ళు వస్తాయి. ముక్కుకు 2 రంధ్రాలు ఎందుకు? ముక్కుకు 2 రంధ్రాలు ఉండటంలో కూడా సైన్స్ దాగి ఉంది. నిజానికి ముక్కు రంధ్రాలు 2 గాలిని పీల్చుకోవడానికి ఉన్నా, ఒక రంధ్రం ద్వారా శరీరానికి అవసరమైన గాలిని పీల్చుకుంటాం. మరొక రంధ్రం మాత్రం మనం పీల్చే గాలిలోని వైరస్, బ్యాక్టీరియా వంటి విష పదార్థాలను ఫిల్టర్ చేసి స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. అందుకే ముక్కు రంధ్రాల వద్ద వేలు ఉంచి చూస్తే ఒక రంధ్రం ద్వారా మాత్రమే ఎక్కువ గాలి వెళ్తుంది. చేపలు తిన్నాక పాలు తాగవచ్చా? ఆయుర్వేదం ప్రకారం పాలు మన శరీరానికి కూలింగ్ ఎఫెక్ట్ని ఇస్తాయి. చేపలు మాత్రం హీటింగ్ ఎఫెక్ట్ను కలుగజేస్తాయి. ఈ క్రమంలో రెండింటిని ఒకదాని వెంట ఒకటి తీసుకుంటే మన బాడీలో రియాక్షన్ ఏర్పడుతుంది. దీనివల్ల రక్తం ఇన్ఫెక్షన్కు గురై చర్మ సంబంధ వ్యాధులు వస్తాయట. కాబట్టి ఈ రెండింటినీ ఒకేసారి తీసుకోకూడదు. అంతేకాదు, చికెన్, మటన్ తిన్నాక కూడా పాలను తాగకూడదు. మన బాడీలో అరికాల నుంచి తల వరకు బ్లడ్ సప్లై అవుతుంది. అయితే ఒక్క కార్నియాకు తప్ప. ఈ కార్నియా డైరెక్ట్గా ఐ నుంచి గాలిని రిసీవ్ చేసుకుంటుంది. అయస్కాంత పర్వతం. సాధారణంగా కొండపైకి ఎక్కాలంటే ఎంతో కష్టపడాలి. ఒకవేళ ఆ కొండ మీదకు రోడ్డు వేసి కారులో వెళ్ళమన్నా కూడా కారు నెమ్మదిగా పైకి వెళ్తుంది. చాలా ఇంధనం వృధా అవుతుంది. ఈ పర్వతం అలా కాదు. కాశ్మీర్లోని లడక్ ప్రాంతంలో, లేహ్ సమీపంలో ఉన్న ఈ కొండ మాత్రం మిగతా కొండల్లాగా కాదు. ఇదొక అయస్కాంత పర్వతం. తన దగ్గరకు వచ్చేవారిని కష్టం లేకుండా పైకి తీసుకుపోతుంది. ఇక్కడ కారు స్టార్ట్ చేయకుండా కూడా పైకి వెళ్తుంది. ఒకవేళ మీరు మీ జీవిత లక్ష్యాలను ఇతరులకు చెప్పేస్తే మోటివేషన్ కోల్పోయి మీ లక్ష్యాలను చేరుకునే అవకాశం తగ్గిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.